హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనుటెక్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఈ వైర్లెస్ మైక్రోఫోన్లో ఉన్న ఒక ఫీచర్ గురించి మాట్లాడుకుందాం. సో మామూలుగా పోయిన వీడియోలో ఈ వైర్లెస్ మైక్రోఫోన్ యొక్క రివ్యూ, అన్బాక్సింగ్, ఇంకా దాని గురించి కొన్ని టెస్టింగ్ కూడా చేశాం, ఇండోర్ అవుట్డోర్. సో ఈ వీడియోలో వచ్చేసి అవి కాకుండా ఇంకా కొత్త ఫీచర్, ఒకటి మంచి ఫీచర్ ఒకటి డిస్కస్ చేయాలని వీడియో చేస్తున్నాను. ఆ ఫీచర్ ఏంటంటే, మనం పోయిన వీడియోలో దీని గురించి డిస్కస్ చేసుకున్నాము కొద్దిగా. ఇక్కడ ఉన్నటువంటి బటన్ ఏదైతే ఉందో, ఈ బటన్ వచ్చేసి మనం వాల్యూమ్ బటన్ అనుకున్నాం. కానీ ఇది వాల్యూమ్ లాగా యూజ్ అవుతుందో లేదో తర్వాత సంగతి. ముందైతే ఇది దేనికి యూజ్ అవుతుందో ఖచ్చితంగా దీనికోసము మనం డిస్కస్ చేద్దాం. ఇది వచ్చేసి నేను ఒకసారి ప్రెస్ చేస్తే మీరు బాగా చూడండి, ఈ గ్రీన్ కలర్ లైట్ ఒకసారి బ్లింక్ అయింది, రెండుసార్లు ప్రెస్ చేస్తే రెండుసార్లు బ్లింక్ అయింది, మూడుసార్లు ప్రెస్ చేస్తే మూడుసార్లు బ్లింక్ అయింది. దీంతోపాటు మనకి ఒక చేంజ్ కూడా తెలిసింది. ఏంటంటే, ఒకటో బటన్ అంటే ఒకటో బ్లింక్ కాకముందు నాయిస్ ఎక్కువగా ఉండింది, ఒకటి రెండు మూడుకి నాయిస్ క్యాన్సిల్ అయిపోయింది. అంటే మనం ఈ మూడో బ్లింక్ వచ్చినప్పుడు, అంటే మూడోసారి నొక్కినప్పుడు చుట్టూ ఉన్నటువంటి నాయిస్ ఏదైతే ఉందో మొత్తానికి మొత్తమే క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు బయట మనకి ఇక్కడ కొన్ని కుక్కలర్ వస్తున్నాయి, గాలి వస్తుంది, నాయిస్ ఉంది. సో అదంతా మనకి మూడో బటన్ నొక్కినప్పుడు మొత్తానికి తగ్గిపోయింది అనమాట. అంటే ఇది క్యాన్సిలేషన్, నాయిస్ క్యాన్సిలేషన్కి చాలా యూజ్ అవుతుంది. మామూలుగా ఈ వ్లాగింగ్ చేస్తున్నప్పుడు మనం బయట చేస్తూ ఉంటాం. సో బయట చేస్తున్నప్పుడు ఈ యొక్క నాయిస్ క్యాన్సిలేషన్ మనకి ఎంతో యూజ్ అవుతుంది. ఇది ఒక మంచి ఫ్యూచర్ ఈ యొక్క వైర్లెస్ మైక్రోఫోన్తో. ఒకటి రెండు రోజులు ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత అర్థమైంది. సో ఇది షేర్ చేసుకోవాలని వీడియో చేశాను. ఇది కాకుండా ఇంకొక చిన్న ఫీచర్ కూడా ఉంది. అదేంటంటే, ఈ వైర్లెస్ మైక్రోఫోన్తో పాటు మనకైతే ఒక అడాప్టర్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ ప్రోడక్ట్తో పాటే వస్తుంది. సో ఇది వచ్చేసి సి టైప్ కనెక్టరు. సో మనకి ఇక్కడ చూసినట్టయితే ఈ సైడు సి టైప్ కనెక్టర్ మనం కనెక్ట్ చేయడానికి ఒక ప్రొవిజన్ అయితే ఉంది. ఇవి నేను కనెక్ట్ చేస్తున్నాను. ఇది కనెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసినట్టయితే 3.5 పిన్ మనం కనెక్ట్ చేయడానికి ఒక అవకాశం ఉంది. ఇదేంటంటే, మామూలుగా మనం ఈ మొబైల్ ఫోన్కి కోసం కాదు. ఇది వచ్చేసి మన దగ్గర ఒక ఏదైనా ఒక ఇయర్ ఫోన్ మన దగ్గర ఉంటే, నా దగ్గర ఇది పీట్రోన్ ఇయర్ ఫోన్ ఉంది. సో ఈ ఇయర్ ఫోన్ నేనైతే ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను. ఇయర్ ఫోన్ కనెక్ట్ చేసినప్పుడు ఇది నేను వింటే నేను ఏం మాట్లాడుతున్నానో నాకు వినిపిస్తుంది. అంటే మన రిసీవర్ ఎక్కడో మొబైల్కి కనెక్ట్ అయి ఉంటుంది, మొబైల్ ఎక్కడో దూరంగా ఉంటుంది. జనరల్గా వైర్లెస్ ఫోన్ అంటేనే దూరంగా ఉండి రికార్డ్ చేసేది. సో అలా చేస్తున్నప్పుడు మనం అసలు రికార్డ్ అవుతుందా లేదా ఈ డౌట్ ఉంటుంది. ఈ డౌట్ క్లియర్ చేసుకునే దానికి ఈ కనెక్టివిటీ మనకి యూజ్ అవుతుంది. ఇదే కాకుండా ఎలా రికార్డ్ అవుతున్నది అనేది కూడా మనకు తెలుస్తుంది. ఇదే కాకుండా ఇందాక మనం చూసాం, ఒకటోసారి బటన్, రెండోసారి బటన్, మూడోసారి బటన్. సో నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఎలాగ అవుతున్నది, ఫస్ట్కి సెకండ్కి థర్డ్కి ఎంతవరకు నాయిస్ క్యాన్సిలేషన్ అవుతుంది అది కూడా మనమైతే వినొచ్చు. ఆ నాయిస్ కూడా మనం తగ్గినట్లుగా మనకు ఖచ్చితంగా ఇక్కడ వినిపిస్తుంది. అంటే మన మొబైల్లో కావచ్చు, త్రూ రిసీవర్ ఎలా వీడియో రికార్డ్ అవుతున్నది మనం దీని ద్వారా క్లియర్గా అయితే అర్థం చేసుకోవచ్చు. దీన్ని మామూలుగా ఏమంటారంటే మానిటరింగ్ అంటారు. మానిటరింగ్ అంటే అబ్జర్వ్ చేయడం. సో మామూలుగా నా వాయిస్ ఎలా రికార్డ్ అవుతున్నది అనేది నాకు తెలియాలంటే నేను వినాలి కదా. సో వినడానికి అయితే ఈ ప్రొవిజన్ పెట్టారు. అదైతే రెండు మూడు రోజులు ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత అర్థమైంది. సో మానిటర్ అంటే మన వాయిస్ ఎలా ఉందో మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో ఇది నేను షేర్ చేయాలనుకున్నాను. ఇదే కాదు, ఈ వైర్లెస్ మైక్రోఫోన్ యూజ్ చేసి మన ల్యాప్టాప్లో కూడా మనం వాయిస్ అయితే ఇంకా బాగా రికార్డ్ చేయవచ్చు. అంటే అన్ని కంటెంట్లు మనం మొబైల్ ఫోన్లోనే రికార్డ్ చేయం, కొన్ని కంటెంట్లు మనం ల్యాప్టాప్లో కూడా రికార్డ్ చేస్తాం. సో ఎడిటింగ్ కూడా ల్యాప్టాప్లోనే చేస్తాం. సో చాలా వరకు ఇప్పుడు వాయిస్ క్లారిటీ బాగుండాలి అని చెప్పేసి ఈ బ్లాగింగ్ కావచ్చు, పాడ్కాస్టింగ్ కావచ్చు, ఇంకా డబ్బింగ్ కావచ్చు, వేరే వేరే వాటికి ఎడిట్ చేయాలి అంటే మనం ల్యాప్టాప్లో అయితే చాలా బాగా ఎడిట్ చేయొచ్చు. ప్రీవియస్ వీడియోలో ఎట్లా ఏ అప్లికేషన్లతో మనం ఎడిట్ చేయొచ్చు, ఫ్రీగా ఏ అప్లికేషన్స్ ఉన్నాయనేది మనం వీడియో చేసాం, అది మీరు చూడండి. సో అలాగే మనం ల్యాప్టాప్లో చేయడానికి డైరెక్ట్గా ఇదే వాయిస్ని ల్యాప్టాప్లో, అంటే ల్యాప్టాప్లో మనకి 44,000 హెర్ట్జ్తో శాంపుల్ రేట్తో
ఇది రికార్డ్ అవుతుంది అనమాట. సో దాన్ని మనం క్లియర్గా రికార్డ్ చేయడానికి ఏదైనా సార్ అప్లికేషన్ యూజ్ చేసి ఆడాసిటీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎలా రికార్డ్ చేయాలి అనేది మనం రాబోయే వీడియోలో, అంటే దీన్ని నెక్స్ట్ వీడియోలో మనం అయితే చూస్తాం. సో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి, అన్నిటికంటే ముందు సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు. సో అనాలిసిస్లో తెలుస్తుంది 80% కంటే ఎక్కువగా 80-90% సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో వాచ్ చేస్తున్నారు. మన ఛానల్ ముందుకు పోవాలంటే మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. నమస్తే.